మోడీ మేనియా ఏపీలో ఓట్లు రాలుస్తుందా? ఏపీ విషయంలో నరేంద్ర మోడీనే అతిపెద్ద విలన్. 2014లో రాష్ట్ర విభజన జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో ఎన్నికల ప్రచారంలో మోడీ మాట్లాడుతూ విభజన చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తామని, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని జనాలను నమ్మించారు. మోడీ మాటలు హామీలను నమ్మి బీజేపీకి ఓట్లేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీ ప్రయోజనాలను మోడీ తొంగలో తొక్కేశారు. హోదా లేదు, రైల్వే జోన్ పోయింది, పోలవరానికి నిధులు ఇవ్వలేదు, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టలేదు. ఇలా ఏ విషయం తీసుకున్నా ఏపీని మోడీ ప్రభుత్వం దెబ్బకొట్టింది. అప్పట్లో చంద్రబాబు నాయుడు చేతకానితనం కూడా మోడీకి బాగా కలిసి వచ్చింది. అందుకనే మోడీ ప్రభుత్వం ఏపీని ఎంత నిర్లక్ష్యం చేసినా చంద్రబాబు నోరెత్తలేదు. 2019 ఎన్నికలలో గెలుపును దృష్టిలో పెట్టుకుని 2018 చివరలో చంద్రబాబు ఎన్డీఏలో నుండి వచ్చేశారు. ఆ తర్వాత జరిగిన వ్యవహారాలు అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా కేంద్రం నుండి రావాల్సినంత ప్రయోజనాలను రాబట్టలేకపోయారు, హోదాను సాధించలేకపోయారు, రైల్వే జోన్ను తేలేకపోయారు. అంటే హోల్ మొత్తం మీద చూస్తే విభజనతో ఏపీకి కాంగ్రెస్ ఎంత ద్రోహం చేసిందో, తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం అంతకన్నా అన్యాయం చేసిందనే మంట జనాల్లో చాలా ఎక్కువగా ఉంది. ఇందుకు 2019 ఎన్నికలలో బీజేపీకి వచ్చిన ఓట్లే నిదర్శనం. 60% ఓట్లను కూడా బీజేపీ తెచ్చుకోలేదంటేనే జనాలలో ఎంత మంటుందో అర్థమవుతోంది. అలాంటిది రేపటి ఎన్నికలలో మళ్ళీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ నెల 17 లేదా 18 తేదీలలో జరగబోయే కూటమి మొదటి బహిరంగ సభలో నరేంద్ర మోడీ పాల్గొంటున్నారు. తన ప్రసంగంలో మోడీ జనాలకు ఏం చెబుతారు, ఏపీకి ఏమి హామీలు ఇస్తారు? అప్పట్లో 3 పార్టీలు కలిసి ఇచ్చిన హామీలనే తొంగలో దొక్కేశారు. అలాంటిది మళ్ళీ ఇప్పుడు ఇచ్చే హామీలను జనాలు నమ్ముతారా? అసలు మోడీని నమ్ముకుంటే టీడీపీ, జనసేనకు జనాలు ఓట్లేస్తారా? బీజేపీ మీదున్న మంటనంతా జనాలు టీడీపీ, జనసేన మీద చూపితే అప్పుడేమవుతుంది?